Giant food and fun. Like, share and subscribe to Giant Media, AP and Telangana. నేను ఇప్పుడు చేయబోయే ఐటమ్ చీజీ పాస్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూద్దాం. క్యారెట్, కొత్తిమీర, క్యాప్సికమ్, ఆనియన్స్, ఆయిల్, పాస్తా, చీజ్, బటర్, పాస్తా సాస్. ఇప్పుడు మనం పాస్తా బాయిల్ చేసుకోవడానికి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని దానిలో కొంచెం ఆయిల్ పాస్తా వేసుకుని బాయిల్ చేసుకుందాం. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అయ్యేంతవరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యాక స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం. దీనిలో బటర్ వేసుకుందాం. ఇలా బటర్ మెల్ట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ క్యాప్సికమ్ వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పాస్తా సాస్ వేసుకోవాలి. అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చీజ్ వేసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి, మనకి చీజీ వేడి వేడి పాస్తా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని టమాటో కెచప్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చీజీ పాస్తా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.